ఫ్రెండ్స్ మణికంఠ విషయంలో మణికంఠ ఫ్యాన్స్ కి ఒక పెద్ద శుభవార్తని చెప్పొచ్చు. మణికంఠ మనం చూసినట్లయితే 7వ వారం ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే, ఇంకా దాదాపుగా ఇంకొక 9 వారాలు ఉంది. అంటే ఈ వారంతో కలుపుకుంటే ఇంకొక కలుపుకుంటే 9 వారాలు, లేకపోతే ఇంకొక 8 వారాలు ఉందన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మణికంఠకి హెల్త్ ప్రాబ్లమ్స్ పరంగా, తనకి రిపోర్ట్స్ పరంగా ఏం లేదు, కానీ తనకి ఇండివిజువల్గా బిగ్ బాస్ హౌస్ మేట్స్ చాలా మంది తనని అనవసరంగా టార్గెట్ చేయడం వల్ల తను లో అయిపోయాడు. అయితే ఎలిమినేషన్ రోజున మీరు గమనించినట్టయితే అందరికి ఏవీలు పడతాయి, కానీ నాగార్జున మణికంఠకి ఏవి వెయ్యలేదు. సో మనం చూసినట్టయితే అది ఎక్కడ కూడా డిటెక్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి కంటెస్టెంట్స్కి చూపించాడు. సరే పోనీ, ఓకే ప్రిపేర్ అవ్వలేదు సడన్గా అందా అంటే కాదు, షిప్ సింక్ అయింది అని చెప్పేసి ఒక టాస్క్ పెడితే ఆ టాస్క్ ఆడటం జరిగిందనమాట మణికంఠ. సో మ్యాటర్ ఏంటి అంటే, 9వ వారం వీకెండ్ ఎపిసోడ్లోకి మణికంఠ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే కింద ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్, అంటే 10వ వారం నుంచి దాదాపుగా ఇక ఫైనాలే వరకు మణికంఠ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారంట బిగ్ బాస్ వాళ్ళు. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో మణికంఠ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు, లేకపోతే ఏవి ఎందుకు ప్లేయరు, ఏవి అంటే బిగ్ బాస్ జర్నీ ఉంటుంది కదా ఏ కంటెస్టెంట్కి అయినా సరే. సో అదన్నమాట సంగతి.